हेलो गाइस, वेलकम बैक टू जिंदगी अनलिमिटेड। हाउ आर यू ऑल? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్। ఇవాల్టి వీడియోలో వచ్చేసి కాస్త షాపింగ్ నుంచి పక్కకి వెళ్లి మనం అసలు సేవింగ్స్ గురించి అండ్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుందాము। జనరల్ గా ఎవరైనా గానీ ఎంత సంపాదించినా గానీ తక్కువైనా ఎక్కువైనా ఎంత కొంత అమౌంట్ పక్కన పెట్టాలి, సేవింగ్స్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం। ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళం స్థలం కొండంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం అన్నమాట। ఎందుకంటే మనం మన హిస్టరీ అయితే ఏంటి, మనం చిన్నప్పటి నుంచి చూసిన దాని ప్రకారం చూసుకున్న స్థలానికి ఉన్నంత వాల్యూ ఇంకా దేనికి ఉండదు, అంటే అప్రిషియేషన్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట। అలానే స్థలం అనేది చాలా వర్సటైల్, దాన్ని మనం అమ్ముకోవచ్చు లేదంటే మనమే అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అన్నమాట। సో ఇలా రకరకాలుగా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువగా స్థలం కొనడంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం। పిల్లల పెళ్ళిళ్ళకైనా వాళ్ళ పై చదువులకైనా లేదంటే ఇంకా వాటికి అవసరం లేదు, హ్యాపీగా మనకి అన్నీ జరిగిపోయాయి అంటే ఫైనల్గా మనం ఇల్లు కట్టేసుకొని సెటిల్ అయిపోవచ్చు అన్నమాట। అయితే స్థలం కొనాలి అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి। మనం ఎలాంటి చోట పెట్టుబడి పెట్టాలి అంటే చాలా తక్కువలో మనం తీసుకున్నా కానీ కొన్ని సంవత్సరాల్లోనే బాగా పెరగాలన్నమాట। సో దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మనం ఎవరి దగ్గర తీసుకుంటున్నాము, ఏ ఏరియాలో తీసుకుంటున్నాము, ఎక్కడైతే కొన్నామో దాని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి। ఎందుకంటే మనం ఎక్కడైనా స్థలం తీసుకున్నాం అనుకోండి, దాని చుట్టుపక్కల మంచి మంచి ల్యాండ్ మార్క్స్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మన ప్లేస్ వాల్యూ అనేది పెరిగిపోతుంది। నేను చెప్పాల్సిన అవసరమే లేదు, మనందరికీ తెలుసు మనం నార్మల్గా రకరకాల ప్లేసెస్ కొన్నప్పుడు ఒక ప్లేస్ వాల్యూ బాగా పెరుగుతుంది, ఇంకో ప్లేస్ అంత ఫాస్ట్గా పెరగదన్నమాట। సో దానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉన్నాయండి। ఇవన్నీ మాట్లాడుకోబోయే ముందు మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్। అలానే ఈ వీడియో వచ్చేసి మనకి తక్కువ బడ్జెట్లో ప్లేసులు చూడాలనుకునే వాళ్ళకి లేదా ప్రీమియంగా పెద్ద పెద్ద ప్లేసులు చూడాలనుకునే వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది అనమాట। జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అనేది పేరు మీ అందరూ వినే ఉంటారు। సో వీళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బ్రాండ్ అనమాట రియల్ ఎస్టేట్లో। ఇలా ఎస్టాబ్లిష్ బ్రాండ్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉంటారు। సో మనకి ఏమాత్రం కూడా డౌట్ లేకుండా ఉంటుంది ప్లేస్ తీసుకున్నా కానీ। సో జేఎస్ఆర్ సన్ సిటీ వాళ్ళు వచ్చేసి చాలా ప్లాట్స్ కడుతున్నారండి, మనకి ముంబై హైవేలో, బెంగళూరు హైవే, వరంగల్ హైవే, వీటన్ని చోట ప్లాట్స్ ఉన్నాయన్నమాట। అయితే ఇవాంటి వీడియోలో వచ్చేసి మనం వరంగల్ హైవేలో ఆలేరు దగ్గర ఉన్న ఓపల్ 2 లేఅవుట్ గురించి మాట్లాడుకుందాము। ఓపల్ 2లో వచ్చేసి మనకి 150 గజాల దగ్గర నుంచి 1000 గజాల వరకు బిట్స్ ఉన్నాయన్నమాట। సో ఎవరి బడ్జెట్ లో వాళ్ళు తీసుకోవాలనుకుంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి। సో వరంగల్ హైవే అనేది ఇంకా మనకి సిటీలో ఉన్నట్లే, ఎందుకంటే సిటీ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది అండ్ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ మనకి సిటీలో కలిసిపోతున్నాయి। సో ఇంకా ఓపల్ 2 హైలైట్స్ చూద్దామండి। ముందుగా చెప్పుకున్నట్లే 150V ఉన్నాయి, 1000V ఉన్నాయి। సో ఇంకా మినిమంలో మినిమం దగ్గర నుంచి మనకి ప్రీమియం వరకు అన్ని రకాలు ఉన్నాయన్నమాట। అలానే 100% వాస్తుకు ఉన్నాయండి, రోడ్స్ ఆల్రెడీ ఉన్నాయి, 33 ఫీట్, 40 ఫీట్ అండ్ 60 ఫీట్ రోడ్స్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ ఉంది విత్ స్ట్రీట్ లైట్స్ అండ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి। అదే వెండర్ మనకి 5 ఇయర్స్ వరకు సీసీటీవీస్ని మెయింటైన్ చేస్తారనమాట, కంప్లీట్ సెక్యూరిటీ అనేది ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అండ్ ఇంకా కంప్లీట్గా ప్లాంటేషన్ కూడా అవుతూ ఉందన్నమాట। సో ఒక ప్రాపర్ వెంచర్ అనేది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది। మనం ఫాస్ట్గా తీసుకుంటే ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైసెస్లో వస్తాయి, తర్వాత ఫాస్ట్గా అప్రిషియేషన్ అనేది ఉంటుంది. అందులో రియల్ ఎస్టేట్లో ఏంటంటే మనకి బిగినింగ్లోనే మనం కొనేసి పెట్టుకోవడం వల్ల అప్రిషియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ల్యాండ్ వాల్యూస్ ఎలాగో పెరుగుతాయి, తగ్గే పనే ఉండదు. సో అలా పెరుగుతూ ఉంటాయి అండ్ మనకు కూడా పెట్టుబడి అనేది పెరిగిపోతుంది అనమాట. సో మనం ఎంత ఫాస్ట్గా యాడ్ చేస్తే అంత బెటర్. ఓపల్ 2లో 24/7 వాటర్ సప్లై కూడా ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి అండ్ రెడ్ శాండల్వుడ్ ప్లాంటేషన్ అనేది ఓనర్సే వేసేసి మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్కి. సో ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉన్న హైలైట్స్ అనమాట. అండ్ ఇక్కడే ఎందుకు తీసుకోవాలి అంటే జనరల్గా మనం ఏదైనా ప్లేస్ తీసుకునేటప్పుడు చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుంటాము, ఎందుకంటే చుట్టుపక్కల వాటి వాల్యూ పెరిగితే మన ప్లేస్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనమాట. ఈ ఓపల్ 2 లేఅవుట్ మొత్తం కూడా 100% వాస్తు ఉండేలాగా డిజైన్ చేశారనమాట. అలానే డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్ ఉంది. ఇంకా దీని చుట్టుపక్కల కొత్త కొత్త సైట్స్ అనేవి రాబోతున్నాయండి. ఆల్రెడీ మనకి యాదగిరి గుట్టకి చాలా దగ్గరగా ఉంది, కొలనుపాకలో 2 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, వరల్డ్ ఫేమస్ జైన్ టెంపుల్ కూడా ఉంది అండ్ భువనగిరిలో వచ్చేసి హెచ్ఎండిఏ టౌన్షిప్ ఉంది అండ్ ఇంకా ఎయిమ్స్ కూడా రాబోతుంది అనమాట బీబీనగర్లో. సో ల్యాండ్ మార్క్స్ అనేవి చాలా బాగున్నాయి. చుట్టుపక్కల ల్యాండ్ మార్క్స్ ఫేమస్గా ఉంటేనే మనం తీసుకున్న ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మన బడ్జెట్ కి తగ్గట్లు అలానే ఫ్యూచర్ లో బాగా పెరిగే అవకాశం ఉండేలాగా ఈ లేఅవుట్ వచ్చేసి పర్ఫెక్ట్ ల్యాండ్ మార్క్ లో పర్ఫెక్ట్ పొజిషన్ లో ఉంది.
సో ఓపెల్ 2 లో ఆల్రెడీ మనకి వాటర్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ రోడ్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మీరు ఇప్పుడు తీసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత రీసేల్ చేయాలి అనుకున్నా కానీ రీసేల్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏరియాలో మనకి వాటర్ సప్లై ఉంటుందా లేదా, కరెంట్ వస్తుందా రాదా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని ఆల్రెడీ అయిపోయాయి అన్నమాట. సో ల్యాండ్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది అండ్ రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ మనం ల్యాండ్ తీసుకొని పెట్టుకునేదే ఫ్యూచర్ లో మనకి రీసేల్ వాల్యూ ఎక్కువ రావాలి, ఎక్కువ లాభంతో మనం అమ్ముకోగలిగేలా ఉండాలి అనేసి. సో ఇలాంటి అమ్యూనిటీస్ ఆల్రెడీ ఉండడం వల్ల ఏంటంటే అది బిగ్గెస్ట్ ప్లస్ అండి. మనం దానికి స్పెసిఫిక్ గా ఏమి చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. ఇట్స్ లైక్ రెడీమేడ్ ప్రాపర్టీ, ఆల్రెడీ అన్ని అయిపోయి ఉన్నాయి. అలానే రోడ్స్ అనేవి బిగ్గెస్ట్ ప్లస్ అనమాట, అది ముందే వచ్చేసి ఉండడం వల్ల ల్యాండ్ వాల్యూ అనేది చాలా పెరుగుతుందండి ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల. అందుకే ఆల్రెడీ డెవలప్ అయిన బ్రాండెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తే అప్రిషియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు మనం జేఎస్ఆర్ సన్ సిటీ వాళ్ళ దగ్గర నుంచే ప్లాట్ తీసుకోవాలి అంటే సింగిల్ ఓనర్ అండి. సింగిల్ ఓనర్ అవ్వడం వల్ల మనకి చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గిపోతాయి. అలానే మనకి టైటిల్ కూడా చాలా క్లియర్ ఉంటుంది అనమాట అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అండ్ వీటి లింక్ డాక్యుమెంట్స్ వచ్చేసి 1954 నుంచి ఉన్నాయి. అంటే ఇంకా మనకి హిస్టరీ అంతా క్లియర్ గా ఉండడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి రావు, స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇలాంటి చోట్ల మనం ఇన్వెస్ట్ చేసాము అంటే బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి అనమాట, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్ హిస్టరీ ఉండడం వల్ల. అండ్ కస్టమర్స్ కి బోల్డ్ అని గిఫ్ట్స్ అండ్ బొనాన్సాస్ కూడా ఇస్తున్నారండి. ఎంత ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే మనకు అంత తక్కువ పడుతుంది అనమాట. సో చాలా తక్కువగా అఫోర్డబుల్ ప్రైసెస్ లో బుక్ చేసుకోవాలి అండ్ చాలా ఫాస్ట్ గా మనకి అప్రిషియేషన్ వచ్చేయాలి, గ్రోత్ అనేది బాగుండాలి అనుకుంటే ఓపెల్ 2 అనేది రైట్ ప్లేస్ అండి. ఈ మొత్తం వీడియోలో స్క్రీన్ మీద ఒక నంబర్ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు వెంచర్ కి కూడా వెళ్ళి చూడొచ్చు, ఆ తర్వాత హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బై.